ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన బహుమానాలలో దేవుని సన్నిధి ఒకటి. దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులు దేవుని కొరకు నిలబడగలుగుతారు. మనం దేవుని సన్నిధిలో నిలబడే విషయంలో ఓడిపోతే దేవుని కొరకు నిలబడే విషయంలో ఓడిపోతాం. ఈ భూప్రపంచంలో అతి శక్తివంతమైన స్థానం ఏదైనా ఉందంటే అది విశ్వాన్ని సృష్టించిన దేవుని ముందు మోకరించే స్థలమేనండి. ప్రపంచాన్ని జయించగలిగిన శక్తిని మనం యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మాత్రమే పొందగలం. దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులు ఈ లోకంలో దేవునికి సాక్షులుగా, దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలుగుతారు. దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులే దేవునికి ఈ లోకంలో ప్రతినిధులు. మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఎక్కడైనా సరే నిలబడగలుగుతాం. మనం దేవుని సన్నిధిలో నిలబడే విషయంలో ఓడిపోతే ప్రపంచంలో అన్ని విషయాల్లో కూడా ఓడిపోతాం. దేవుని ముందు మోకరించే విషయంలో మనం ఓడిపోతే మన జీవితంలో అన్ని చోట్ల మనం ఓడిపోతాం. నేను ఏమంటానంటే, దేవుని ముందు మోకరించే విషయంలో ఓడిపోవద్దు. ఏం చేసినా నాకు నష్టమే ఎదురవుతుందండి, ఏం చేసినా నాకు కలిసి రావట్లేదండి అని చెప్పే వ్యక్తులు ఒక్కసారి దేవుని ముందు మోకరించి చూడండి, ఒక్కసారి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించి చూడండి, అద్భుతాన్ని మీరు కళ్ళారా చూస్తారు. దేవుని సన్నిధిలో మనకు సమస్తమైన ఈవులు దొరుకుతాయండి. దేవుని సన్నిధి మన బాధల నుంచి, మన సమస్యల నుంచి విడిపించగలిగి మనకు సమాధానం కలిగించగలిగిన ఒక అద్భుతమైన ప్రదేశం అది. దేవుని సన్నిధిలో మనం సమాధానాన్ని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో మనం మనశ్శాంతిని పొందుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఆదరణ పొందుకుంటాం. గుండెంత భారంతో, కళ్ళ నిండా కన్నీటితో నువ్వు ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు, నీ గుండెల్లో ఉన్న భారం, నీ కళ్ళలో ఉన్న కన్నీరు మొత్తం కూడా తొలగిపోయింది. నీ బాధల నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీ సమస్య నుంచి నువ్వు విడిపించబడాలంటే ఒక్కసారి దేవుని సన్నిధికి రా, ఆయన ముందు మోకరించు. దేవుని సన్నిధి అనంటే దేవుని మందిరం కాదండి. నువ్వు ఎక్కడైతే మోకరించి ప్రార్థిస్తావో అక్కడ దేవుని సన్నిధి ఉండిద్ది. నువ్వు మోకరించి ప్రార్థించే స్థలంలో దేవుని సన్నిధి ఉండిద్ది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్ది అని చెప్పేసి దేవుడు మోషేత అన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంటే ఆల్మోస్ట్ ఆయన మనతో ఉన్నట్లే. ఆయన మనతో ఉంటేనే ఆయన సన్నిధి మనతో ఉండిద్దండి. నేను ఏమంటానంటే, బాధల్లో ఉన్నావా, కష్టంతో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఒంటరితనంతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, నలుగురి చేత అవమానపరచబడుతూ ఉన్నావా, నలుగురి చేత నిందించబడుతూ ఉన్నావా, నలుగురి చేత తృణీకరించబడుతూ ఉన్నావా, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదండి, ఏం చేయాలో నాకు ఏం తోచట్లేదండి, అంతా గందరగోళంగా అయోమయంగా ఉందండి, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, ఈ బ్రతుకు బ్రతికితే కంటే చావటం మేలు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావా? ఒంటి నిండా రోగాలే, ఇంటి నిండా సమస్యలే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి, ఏం చేయాలో ఎటు తోచకున్నది అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావా? అయితే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన పాదములు ఎద్దుకు వచ్చి, నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది ప్రభువా అని చెప్పేసి నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే నీ సమస్యకు పరిష్కారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ నుంచి, నీ బంధకాల నుంచి, నీ ఇరుకు నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కష్టం నుంచి, నీ గుండెల్లో ఉన్న బాధ నుంచి, నీ కళ్ళల్లో ఉన్న కన్నీటి నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ భూలోకంలో అతి శక్తివంతమైన స్థానం ఏదైనా ఉందంటే దేవుని ముందు మోకరించే స్థలమే. పరలోకం అక్కడికే రావటానికి సిద్ధంగా ఉందండి. పరలోకం అంతా ఆ స్థలంలో ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం? ఇప్పటికే ఎన్నోసార్లు మనం ఆయన పాద సన్నిధికి దూరంగా పరుగులు తీసాం. ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు మన ప్రయాణం అంతా కూడా దేవుని చాచిన చేతులకి వ్యతిరేకంగానే సాగిపోయింది కదా. మన ప్రయాణం అంతా కూడా ఆయన కౌగిటికి దూరంగానే సాగిపోయింది కదా. మన దేవుని సన్నిధికి దూరంగానే మన దినములు గడిపాం కదా. దేవుడు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కలుసుకోవటానికి తన ఉన్నతమైన అత్యున్నతమైన ప్రణాళికలు నీకు తెలియజేసి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడే ఈ క్షణమే నీ ఉన్న స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థించు. నువ్వు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో. ఆ స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే యావత్ పరలోకమే అక్కడికి వచ్చి నీ అక్కరలు తీర్చడానికి సిద్ధంగా ఉందని
దేవుని ముందు మోకరించే విషయంలో మీరు ఓడిపోతే ప్రపంచంలో అన్ని విషయాల్లో ఓడిపోతారు. అందుకనే దేవుని ముందు మోకరించే విషయంలో ఓడిపోవద్దు. ఒక్కరోజు కూడా ప్రార్థించకుండా ఉండొద్దు. ఒక్కరోజు కూడా దేవుని ముందు నిలబడే విషయంలో ఓడిపోవద్దు. ప్రతిరోజు కూడా ప్రార్థించండి. ఆయన సన్నిధిలో కనబడటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. నాకు సమయం దొరికిన ప్రతిసారి నేను ఈ అడవికి వస్తా. ఈ అడవికి వచ్చి నేను ప్రతిరోజు కూడా ప్రార్థిస్తా. ప్రతిరోజు ఒక్కరోజు కూడా నేను ఇక్కడికి రాకుండా మాత్రం ఉండను. ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటే ఇంటి దగ్గర ఉండే నాకు తప్పకుండా ప్రార్థన చేసుకుంటా. గంటల ఈ అడవిలో ప్రార్థించిన సందర్భాలు ఎన్నో మా జీవితంలో. కానీ ఇక్కడ ప్రార్థన చేసి శక్తిని పొందుకొని దేవుడిచ్చిన మాటల్ని ఇట్లా మీకు చెప్తే ఎంతోమంది ఈ వీడియోస్ ద్వారా మీరు ఆదరణ పొందారు. మీరు బలపరచబడ్డారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో వర్ధిల్లారు. ఇవి దేవుని మాటలు కాబట్టి, దేవుని దగ్గర మాటలను పొందుకొని మేము వచ్చి చెప్తున్నాం కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారండి. నేను ఏమంటానంటే, గుండెల్లో బాధ ఉందా? కళ్ళల్లో కన్నీరుందా? ఎవరికి చెప్పుకోలేని కష్టం నీకు వచ్చిందా? దేవుడు నీ బాధను వినటానికి, నీ కష్టాన్ని తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ఆయన ముందుకు వచ్చి మోకరిల్లి, నా ప్రభువా, నా సమస్య ఇది, నాకు సహాయం చేయనంటే ఆయన నీకు సమాధానం ఇవ్వటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి.